అలాగే ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడం అసాధ్యం అని కొందరు అనుకుంటూ ఉంటారు కాదు కష్ట సాధ్యం అని కొందరు భావిస్తారు లేదు కాస్త టెక్నిక్ ఉంటే స్వసాధ్యం అని కూడా కొందరు వాదిస్తూ ఉంటారు సో ఎవరెవరి వ్యక్తిగత అనుభవాన్ని బట్టి వాళ్ళు అటువంటి నిర్ధారణకు వస్తారు కొంత అనుభవం గడించిన తర్వాత అంటే డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు తమ స్వానుభవంతో కొన్ని ట్రేడింగ్ రూల్స్ స్ట్రాటజీస్ ఇవి కనుక రూపొందించగలిగితే ట్రేడింగ్ ద్వారా డబ్బు సంపాదించడం చాలా సులభం సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అనేది పుట్టుకతో అబ్బేదే కానీ నేర్చుకుంటే వచ్చేది కాదు అని కొంతమంది అనుకుంటారు అది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ట్రేడర్స్ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది అది కనుక మీరు అలవర్చుకోగలిగితే ట్రేడింగ్లో డెఫినెట్గా విజయం సాధించగలుగుతారు అయితే ఈ ట్రేడర్స్ మైండ్ సెట్ని మనం అవగతం చేసుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే ఇది మనం నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు నేర్పే పాఠం కాదు ఈ సరికొత్త ట్రేడింగ్ మైండ్ సెట్ అనేది మీరు స్కూల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి కోసం లేకపోతే కెరీర్లో బాగా అడ్వాన్స్ కావడం కోసం లేదా ఈ పర్సనల్ రిలేషన్షిప్స్ ఆధారంగా నెట్వర్కింగ్ ఆధారంగా చక్కచక్క పైకి ఎగబాకేందుకు చేసే ప్రయత్నాలకు మనం చేసే కృషి ఉంటుంది ఆ కృషి ఏది కూడా ట్రేడింగ్లో పనికిరాదు సో ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అసలు ఏంటి ట్రేడర్స్ మైండ్ సెట్ ఇది మన రేపటి ప్రాఫిట్ యో ట్రేడ్ డాట్ ఇన్ వెబినార్లో మనం నేర్చుకోబోయేది ఏవో ఒక నాలుగో ఐదు చార్ట్స్ చూడటం ఈ చార్ట్స్ చూసి క్యాండిల్ స్టిక్స్ చూసి ఇవి కాదు మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ అవి ఉంటాయి పక్కనే కానీ మనం ఇప్పటిదాకా జీవితంలో నేర్చుకున్న అనుభవం అంతా మార్కెట్కి సరెండర్ చేసేసి కొత్త బంధాలు ఆలోచించడం ద్వారా మాత్రమే ట్రేడింగ్లో డబ్బులు వస్తాయి దీనికి మిమ్మల్ని ప్రిపేర్ చేయటమే ఈ వెబినార్ ముఖ్య ఉద్దేశం సో రేపటి ప్రాఫిట్ అవర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబినార్ని తప్పకుండా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇది కనుక మిస్ అయితే డెఫినెట్లీ మీరు చాలా మిస్ అయినట్లే కాబట్టి పిఐటి సబ్స్క్రైబర్స్ అందరూ మీ మీ వ్యక్తిగత పనుల్ని పక్కన పెట్టి హాజరయ్యేందుకు చేయండి మార్నింగ్ సెవెన్ థర్టీకి సాటర్డే రేపే ఈ వెబినార్ ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది చిన్న విరామ